మన వేల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రావు గారు రాసిన నిర్మలా
స్ఫటికాకృతి ఆధార సర్వ విద్యానా వస్త్రావృత యామీన పరదండ వంకితకర యాస్వేత పద్మాసన యా బ్రహ్మాక్షిత ప్రపంచం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం సిద్ధం నమః నూతనంగా ప్రభు చేస్తా ఉన్నాం. ఇవాళ మనము అంటే షెడ్యూల్లో భాగంగా పరిపాట కార్యక్రమంలో మాకు సాధిక ఆశ్చర్యాభ్యాసం దాదాపు 250 పిల్లలతోటి పెద్దలతోటి ఇచ్చే మనం చేసుకున్నాం. చాలా సంతోషం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పరిపాట కార్యక్రమం చేపట్టి మరి పిల్లలను ఒప్పించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కూడా మన పాఠశాల వైపు రావడం లేదనే ఉద్దేశంతో ఒక నూతనంగా ఒక కొత్త తరహాలో ఒక ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చేపట్టడం, గతంలో మనం స్కూల్కి పరిమితమై స్కూల్లో చేరినటువంటి విద్యార్థులు అక్కడ ప్రజాప్రతినిధులతో మనం చేయడం జరిగింది. ఈసారి ఏదైనా ఒక గుడిని ఎన్నుకొని గుడిలో నూతనంగా చేసినటువంటి విద్యార్థులందరూ ఒక దగ్గర చేర్చి మరి సామూహిక ఆశీర్వాదం చేస్తే బాగుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఒక మన అంతా ఒక కుటుంబం లాగా మనమందరం కష్టపడి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనం తెలియజేస్తూ మరి ఇప్పుడు అలాగే మంచి రోజు అక్షరాభ్యాసం అనేది చేపట్టడము పిల్లలందరికీ కూడా సంతోషదాయకము. అదే విధంగా పేరెంట్స్ అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనే ఉద్దేశంతోని ప్రభుత్వ పాఠశాలలో గల సౌకర్యాలు వివరించుతూ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కాయబోయే పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అక్షరాభ్యాసం చేపట్టి వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేపించి వాళ్ళకి విద్యాభ్యాసం చేపించడము చాలా మంచి విజయం. ఇదే విధంగా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుండాలని ఈరోజు మంచి రోజు ఈ దేవాలయంలో అక్షరాభ్యాసం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమంతో కాకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత వారి టీచర్స్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అని చెప్పి అదేవిధంగా దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా తెలియజేసి ప్రభుత్వ పాఠశాలలో చర్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా బ్రాకౌన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చేసే విధంగా చూస్తున్నందుకు అదేవిధంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలకు వీటిగా అన్ని సౌకర్యాలతో అదేవిధంగా ఇంగ్లీష్ మాధ్యమంతో నడుస్తున్న స్కూల్ కాబట్టి తప్పకుండా ఇవన్నీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో వారిని జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం పిల్లలకి. ఎడ్యుకేషన్ అనేది నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అయితేనే అది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పాఠశాల తెలియజేసి వారిని చేర్చే విధంగా ప్రతి ఒక్కరిని చేర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి అందులో మేము కూడా పాటిస్పేట్ అయ్యేందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మా తల్లిదండ్రులందరూ కూడా ఇంతకుముందు పురోహితులు గారు చదివినట్టు సరస్వతి నమస్తే మధురై కామదోమని విద్యారంభం కలిసామి అని చెప్పి శ్లోకం చెప్తూ ప్రారంభించారు. మరి చదువుకున్న ఎక్కువ ఏది కూడా లేదు. చదువుతుంటూ కూడా చెప్తారు సరస్వతి ఒక పండుగ కూర్చుంటుంది కాబట్టి ఒకసారి వచ్చిందంటే మనకు తగదు. విద్య అనేది ఎవరు తొంగిలిస్తే పోయేది కాదు. అదే ఎంత లక్ష్మీ లేదా డబ్బులుగా కానీ సమరపూర్వ కూర్చున్నట్టు ఒక గాలి పడితే అక్కడ పెట్టకపోతుంది. అందుకోసం విద్య అనేది డబ్బు కంటే ప్రాధాన్యం. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రాధాన్యత ఇస్తూ డబ్బు లేకుండా కానీ అసలు కష్టాలకు వచ్చి ప్రైవేట్ పాఠశాలలో పోతున్నారు. డబ్బు వాళ్ళు పోతే పర్వాలేదు. ప్రభుత్వ పాఠశాలలో ఇంతకుముందు ఒక కార్యక్రమం నేను చెప్పినట్టు ప్రతి విద్యార్థి పైన తక్కువ డే స్కూలే స్టాఫ్ సాలరీస్ అన్నీ చూస్తే ఒక 25,000 నుంచి 29,000 వరకు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క విద్యార్థి పైన ఈ ప్రభుత్వం. మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సమయంలో మన తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్టయితే చాలా వసతులు కూడా ఉన్నాయి. ఇవాళ స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం సమయం పెడుతున్నారు. అదేవిధంగా మంచి అధ్యాపకులు టీచింగ్ చేయడమే కాకుండా కొంతమంది దాతల దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు పురాణపేట స్కూల్కి వెళ్ళిన దాతలతో మాట్లాడి పిల్లలకి ఇంకా మధ్యాహ్నం మజ్జిగి తీయడం లేకపోతే కొంతతో మాట్లాడి పూర్తి తీయడం కొంతమంది ఉత్తేజన కార్యక్రమం పెట్టి సాయంకాలం తిరుగు పెట్టడం ఇంకా ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు కూడా చాలా కష్టపడి మంచి నాణ్యమైన విద్యను ఇవ్వాలిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ అధ్యాపకులు దానికి తోడు సపోర్ట్గా ఇటు మాలాజీ నాయకులే కాకుండా ఎంతోమంది ఫిలాంథ్రోపిస్ట్ అంటే సంఘ సేవకులు కూడా చాలామంది సాయం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొంతమంది సంఘ సేవకులు చాలామంది కూడా సిద్ధంగా ఉన్నారు. టీచర్స్ హెడ్ మాస్టర్స్ కూడా వెళ్ళి మోటివేషన్ చేస్తే అన్ని విధాల లాభం జరుగుతుంది. మరి నాడు మంచి దినం, శుభదినం. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 119 గురుకులాలను కూడా మన ముఖ్యమంత్రి గారు చేతిలో పెరిగా మన మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర గారు ఇప్పుడే హైదరాబాద్లో ప్రారంభించారు. జగిత్యాలలో కూడా ఇంకా మన నియోజకవర్గానికి ఒక బాలికల గురుకుల పాఠశాల వచ్చింది, దాన్ని లక్ష్మీపూర్లో ప్రారంభిస్తూ ఉన్నాం. మంత్రి గారు కూడా రాబోతున్నారు సాయంకాలం. ఇప్పుడు ముఖ్యం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికీ దేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అన్నారు, పార్లమెంట్ సభ్యురాలు మాజీ సభ్యురాలు ప్రియతమ నాయకురాలు అల్లిపూర్లో స్కూల్ పెడితే వారి ఎంపీ నిధుల నుంచి కూడా ఇచ్చి క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఏ అవసరం ఉన్నా కానీ స్కూల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇవాళ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఎంపీ నారాయణ సార్ గారి గాయత్రి మేడం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రజలందరికీ చైర్మన్ గారికి విజయవంతంగా ధన్యవాదాలు. Thank you.